ఎట్లా ఉందమ్మా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చి కదా ఎవరికి ఓటేస్తా? ఇక ఎవరికి వేయాలో మాకైతే ఎవరికి వేసినా ఏం అనిపిస్తలేదమ్మా, మాకేమి ఉపయోగం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చినాక మంచిగా అవుతారా? ఏం మంచి లేదమ్మా, బస్ చార్జ్ ఒకటి పెంచిండు, అన్ని పెంచిండు అంతే. మాకైతే రైతులకు ఏమి చాలా ఇబ్బంది పెట్టిండు, బియ్యం పెంచిండు, అన్ని పెంచిండు. అప్పుడు మంచిగా ఉండా ఇప్పుడు మంచిగా ఉండదు? అప్పుడే మంచిగా ఉన్నది అమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా? కేసీఆర్ మంచిగా ఉన్న, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది అమ్మా. రైతు భూమి పైసలు పడ్డాయి, ఇంత అదేది అన్ని మాకు చాలా జర కొంచెం చేతి చేసింది. కానీ ఆయన ఎక్కడ చేసుకున్నాడో తెలియదు, కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టలేడు. మళ్ళీ ఇక నాకు నచ్చిన వాళ్ళకి వేస్తామ్మా, కానీ నాకైతే బాధ అనిపిస్తుంది. ఆ బస్ లో ఒకటి పెట్టి అన్ని సామాన్లు పెంచిండి అంటే చాలా బాధ అనిపిస్తుంది అమ్మా. ఏదో మనం ఊరికి ఎప్పటికి వెళ్తామా, పనికి వెళ్తాం. నువ్వు అన్నిటికాడ తగ్గించి బస్ ఛార్జీలు పెంచినా సరే, కానీ అన్నిటికాడ తగ్గించాలి. ఎవరైనా సరే అన్నిటికాడ మేము తినడం తిండి కావాలి కదమ్మా, మనకు అన్ని తగ్గితేనే కదా మా పుట్ట గడిచేది. నువ్వు అన్ని పెంచి బస్ ఛార్జ్ పెంచి బస్సులో మేము కాలుగా తిరిగి కడుపుకు కాలుగా పెట్టుకొని తిరుగుతామా అమ్మా చెప్పు. బస్ ఛార్జ్ పెంచినా సరే కానీ అన్ని మాత్రము ఎవరు వచ్చినా సరే కానీ మొత్తము రైతులకు ప్రాబ్లం లేకుండా చేయాలి. పింఛన్ వేస్తామన్నారు, పింఛన్ లేదు, ఏమి లేదు, ఏదానికి లేదు. గ్యాస్ 500 అని చెప్పిండు, 900 వేపించుకుంటున్నావు, అక్కడ పడతలే పెడతలేదు. గ్యాస్ చుట్టూ తిరుగా, ఇక్కడ తిరుగా, అక్కడ తిరుగా. ఒక ఆమె ఇళ్ళపల్లె మీద చచ్చిపోయింది, గ్యాస్ చేపించుకుంటాను. మా నా రైతులనే అది చేస్తున్నామ్మా చాలా. నచ్చిన వాళ్ళకి వేస్తామ్మా, కానీ మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకుండా రైతులకు ఇబ్బంది పెట్టద్దు.